వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ గ్రామ సచివాలయం మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా భారతదేశ చరిత్ర ప్రాక్టీస్ బిట్స్ 1ని ఇప్పుడు చూద్దాం. శారదా సదన్ అనే వితంతు శరణాలయాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్: ఆప్షన్ ఏ పండిత రమాబాయ్. ఫ్రెంచ్ జాకోబియన్ సభ్యుడైన భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి టిప్పు సుల్తాన్. భారతదేశ ఖర్చుతో భారతీయ సైన్యమే భారతదేశాన్ని ఆంగ్లేయుల బానిసత్వంలో కొనసాగిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కార్ల్ మార్క్స్. గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఖగోళ శాస్త్రం. భారతదేశ చరిత్రను తెలుపుతున్న మహావంశ దీపవంశ అనే గ్రంథాలు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. బ్రిటిష్ వారు అధికారానికి లోబడి స్వయం పాలన ఇవ్వాలి అనే డిమాండ్తో ప్రారంభమైన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఓం రూల్ ఉద్యమం. ఈ క్రింద పేర్కొన్న వారిలో భారతదేశ చరిత్రలో తొలిసారిగా మగధ సామ్రాజ్యంపై ఆధిపత్యం సాధించిన దక్షిణ భారతదేశ పాలకుడు ఎవరు? ఆప్షన్ బి మొదటి పూలోమావి. చోళుల రాజలాంఛనపై ఉండే జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పులి. భారతదేశ చరిత్రలో ప్రజలతో ఎన్నికైన ఏకైక రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోపాలుడు. ముస్లిం చరిత్రకారులు రాయ్ పితూరాగా పేర్కొన్న రసపుత్ర వీరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పృథ్వీరాజ్ చౌహాన్. శ్రీలంకను పూర్తిగా ఆక్రమించిన భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజేంద్ర చోళ. రోబన్ ఈ దక్కాగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అలీ బరీద్. భారతదేశంలో తొలిసారిగా అఫ్ఘన్ సామ్రాజ్యాన్ని లోడీలు స్థాపించగా రెండోసారి అక్బన్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి షేర్షా సూరి. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ మయో. గవర్నర్గా నియమితుడైన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఎస్పి సింహ. సన్యాసి దుస్తువులతో ఉన్న అశోకుడి విగ్రహాన్ని దర్శించినట్లు పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఇత్సింగ్. వంశ పరంపర హక్కులతో గుప్తుల కాలంలో శాశ్వతంగా దానం చేసిన భూమిని ఈ విధంగా వ్యవహరించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి నివిధర్మ. గుప్తుల యుగంలో రాజులకు భూములపై సర్వాధికారాలు లేవని తెలుపుతున్న శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పహల్పూర్ శాసనం. ఏషియాటిక్ సొసైటీ స్థాపకుడు విలియం జోన్స్ ఆంగ్లంలో అనువదించిన ప్రముఖ గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అభిజ్ఞాన శకుంతలం. హర్షుడు సోదరి రాజశ్రీకి బౌద్ధమత దీక్షను ఇచ్చిన గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి దివాకర మిత్ర. మితాక్షర పేరుతో మనుధర్మ శాస్త్రానికి వ్యాఖ్యానం రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి
విజ్ఞానేశ్వర. నగరాలు వాటి నిర్మాతలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్, నాగులాపురం నిర్మాత శ్రీకృష్ణదేవరాయలు, అహ్మదాబాద్ నిర్మాత కర్ణ, రాజమహేంద్రవరం నిర్మాత అమ్మరాజు, ఇస్సార్ నగర నిర్మాత ఫిరోజ్ షా తుగ్లక్, ఆగ్రా నిర్మాత సికిందర్ లోడి. గోరీ మహమ్మద్ను ఓడించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ బి రెండో భీమా. మంగోలులు చంగీజ్ ఖాన్ నాయకత్వంలో దండయాత్ర చేసిన సమయంలో భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ ఏ ఈల్ టీటు మిష్. తులసీదాస్ రామచరిత మానస్ను ఏ భాషలో రాశారు? ఆన్సర్, ఆప్షన్ సి హిందీ. ఆగ్రా అంధకవిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్, ఆప్షన్ డి సూర్దాస్. అక్బర్ చక్రవర్తి ఆరాధించిన ప్రముఖ సూఫీ సన్యాసి ఎవరు? ఆన్సర్, ఆప్షన్ ఏ షేక్ సలీం చిస్తి. ప్రముఖ ఆచార్యులు వారి సిద్ధాంతాలను సరైన క్రమంలో జతపరచండి. ఆన్సర్ చూసినట్లయితే రామానుజాచార్య, విశిష్ట అద్వైత, శంకరాచార్య అద్వైత, నింబార్క ద్వైత అద్వైత, మాధవాచార్య ద్వైత, వల్లభాచార్య శుద్ధ అద్వైత. సూఫీ శాఖలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్య ఏది? ఆన్సర్, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఇస్లామిక్ చట్టాలను అనుసరించే వారిని బార్ షారాగా పేర్కొంటారు. ఇస్లామిక్ చట్టాలను అనుసరించని వారిని బే షారాగా పేర్కొంటారు. మంగలి వారికి వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ ఏ సదాశివరాయల్. మధ్యయుగ రాజవంశాలు మరియు వారి రాజధానులను జతపరచండి. ఆన్సర్ చూసినట్లయితే ప్రతిహారులు రాజధాని కనోజ్, రాష్ట్రకూటులు రాజధాని మన్యాకేటం, పరమారులు రాజధాని దారా, చందేలులు రాజధాని ఖజరహో, చౌహానులు రాజధాని అజ్మీర్. మొఘల్ సైన్యాన్ని నాదిర్ షా ఏ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్, కర్నాల్ యుద్ధం. షేర్షా జీవిత చరిత్రను రచించినది ఎవరు? ఆన్సర్, ఆప్షన్ ఏ అబ్బాస్ ఖాన్ షెర్వాని. అక్బర్ స్థాపించిన నూతన మతం దిన్ ఈ ఇలాహీలో చేరిన ఏకైక హిందువు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ బి బీర్బల్. రాల్ఫ్ ఫిబ్ల్ అనే ఆంగ్లేయుడు ఏ మొఘల చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్, ఆప్షన్ డి అక్బర్. మొఘలుల కాలంలో షారుక్ అంటే ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ సి వెండి నాణెం. జహంగీర్ను నుర్జహాన్ ప్రభావితం చేసినట్లుగానే లాల్ కున్వార్ ఏ మొఘలి పాలకుడిని ప్రభావితం చేసింది? ఆన్సర్, ఆప్షన్ ఏ జహందర్ షా. కాండాన్ని నరికేస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి అని పేర్కొన్న మరాఠా వీరుడు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ సి మొదటి బాజీరావు. రాజపుత్రుల గురించి విశేష పరిశోధనలు చేసిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్, ఆప్షన్ బి కల్నాల్ టాడ్. జ్ఞానపీఠ్ అవార్డుతో ప్రదానం చేస్తున్న సరస్వతి ప్రతిమ
క్రింద పేర్కొన్న ఏ పాలకుడికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పరమార భోజరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.